हाई फ्रेंड्स, वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट। ई रोजु मनम तयारु चेसुकुने रेसिपी मटन दोसकाय। मटन की दोसकायनी याड चेसुकोनी कर्री प्रिपेर चेसुकुंटे चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। सो ई रोजु मनम मटन दोसकाय कर्री प्रिपेर चेसुकोवडानिकी कावाल्सिन इंग्रेडिएंट्स एंटो तेलुसुकुंदाम। ओक दोसकायनी इला सन्नगा कट चेसुकोनी पेट्टुकोवाली। अलागे 250 ग्राम्स ऑफ मटन। मटन तोंदरगा उड़कदु काबट्टी दानलो मनम कोंचम साल्ट कोंचम पसुपु ऐड चेसुकोनी उड़किंचुकोनी पक्कन पेट्टुकोवाली। रेंडु आनियन्स नी इला सन्न सन्न पीसेस गा कट चेसुकोवाली। अलागे नालुगु पच्ची मिर्ची नी इला सन्नगा पोडवुगा कट चेसुकोवाली। कोत्तिमीर तगिनंत, अल्लं वेल्लुल्लि पेस्ट। मटन दोसकाय कर्री प्रिपेर चेसुकुने प्रासेस लोकी वेल्दामु। स्टव आन चेसुकोनी आयिल हीट चेसुकोवाली। आयिल हीट अयिंदी। इप्पुडु मनं मुंदुगा कट चेसि पेट्टुकुन्न आनियन्स पच्चि मिर्ची वेसुकुंदाम। ఆనియన్స్ పచ్చిమిర్చిని కొంచెం సేపు ఉడికించుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ ని యాడ్ చేసుకోవాలి। దోసకాయ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి। ఒకసారి చెక్ చేసుకోండా। 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి। కారం యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఇందులో మనం ఎక్కడ కూడా టొమాటో యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది। మళ్ళీ టొమాటో యాడ్ చేసుకుంటే దోసకాయ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది, అందుకని మనం ఎక్కడ కూడా టొమాటో అనేది యూస్ చేయట్లేదు। ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో కొంచెం సేపు ఉడికించుకోవాలి। కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం। చూడండి, చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది, అంటే కర్రీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది। ఇలా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇక్కడైతే మాకు సాల్ట్ కరెక్ట్ గా సరిపోయింది। సో కర్రీ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం।
ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడిగా మటన్ దోసకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.